రాష్ట్రంలో హుజూరాబాద్ ఎన్నికలు అందరికీ ముచ్చమటలు పట్టిస్తోంది కు మిగిలిన ప్రాంతాలకు ఏమిటి సంబంధం అనుకోవచ్చు అక్కడ వచ్చిన ఎన్నికల వల్ల సమస్యలు పరిష్కారమైనట్లే మిగిలిన చోట్ల కూడా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే పరిష్కారం అవుతాయన్న ప్రచారం జోరందుకుంది ఇప్పుడు అదే ప్రచారం గిరిజన ఎమ్మెల్యేలకు తగులుతోందట అయితే వీరెందుకు ఈ రాజీనామాల డిమాండ్ వచ్చిందనేది హాట్ టాపిక్గా మారింది అటవీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధుల మెడకు చుట్టుకుంటుంది ఎన్నికలప్పుడు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని ఆశలు కల్పించి ఓట్లు వేయించుకున్న నేతలకు ఇప్పుడు చిక్కులు మొదలయ్యాయి దాంతో ప్రజాప్రతినిధుల పరిస్థితి అడకెత్తరలో పోకచెక్కలా తయారైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు మధుర సత్తుపల్లి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ పోడు భూముల సమస్య ఉంది ప్రధానంగా ఇల్లెందు కొత్తగూడెం అస్పరావుపేట భద్రాచలం పినపాక బైరా నియోజకవర్గాల్లో పోడు భూముల సమస్య అధికంగా ఉంది అటవీ భూముల్లో పోడు కొట్టుకుని గిరిజనులు గిరిజనేతరులు సుదీర్ఘ కాలంగా చేస్తున్నారు రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత కొందరు గిరిజన రైతులకు హక్కు పత్రాలను మంజూరు చేయగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు పోడు రైతులు ఉన్నారు స్థానిక ఎన్నికల నుంచి చట్టసభల ఎన్నికల వరకు పోడు రైతులు ఓట్లు కీలకంగా మారాయి మీరు ఎవరికి మద్దతిస్తే అక్కడ ఆయా పార్టీలు గెలిచే పరిస్థితి నెలకొంది గత ఐదేళ్లుగా జిల్లాలో పోడు భూముల సమస్యలు రగులుతోంది ఇల్లెందు పినపాక అస్పరావుపేట భద్రాచలం కొత్తగూడెం తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అటవీ అధికారులకు పోడు గిరిజనులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో కొందరు పోడు రైతులపై కేసీఆర్ సర్కారు కేసులు పెట్టడం పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్న వార్తలు వినిపించాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో అటవీ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంతో అటవీ శాఖ అధికారులకు సిబ్బందికి పోడు గిరిజనులకు మధ్య వార్ మొదలైంది ఇప్పుడు ప్రతినిధులకు సమస్యగా మారింది తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చినా పోడు గిరిజనులు జిల్లాలో ను కాదని కాంగ్రెస్ కూటమివైపు మొగ్గు చూపారు గత అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పోడు రైతుల ఓటర్ల కారణంగానే జిల్లాలో భద్రాచలం పినపాక ఇల్లెందు కొత్తగూడెం అశ్వరావుపేట వైరా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందనే చర్చలు సాగాయి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన వారు టీఆర్ఎస్ కూటికి చేరడంతో వీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు దీంతో ఇప్పుడు పోడు సమస్య వీరిని చుట్టుముట్టింది కొత్తగూడెం పినపాక ఇల్లెందు అశ్వరావుపేట వైరా భద్రాచలం ఎమ్మెల్యేలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే ఖరీఫ్ సాగులో భాగంగా పోడు భూముల్లో ఇప్పటికే గిరిజన రైతులు దుక్కులు దొన్ని విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు దీంతో ఈ సమస్య పరిష్కరించడం ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది ఎవరికీ చెప్పలేక ప్రజాప్రతినిధులు రెండువైపులా నలిగిపోతున్నారు గిరిజనుల వైపు నిలిస్తే కేసులు నమోదయ్యే పరిస్థితి అడవిశాఖ శాఖ అధికారుల చేళ్లను సమర్థించినా గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏం చేయాలో తెలియడం లేదు ఈ పోరాటం ఏ దిశగా వెళుతుందో తమకు ఎక్కడ మొప్పు తెస్తుందోనన్న భయం ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వైర ఎమ్మెల్యే రాముల్ నాయక్ అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్యలు అందరికీ పోడు ఉంది గత కొద్ది రోజులుగా పోడు ఉద్యమం కొనసాగుతుంది ఇది అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది ఒకవైపు ఫారెస్ట్ అధికారులు పోడు జోలికి పోవద్దని అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ వారు మాత్రం అసలు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదట ఇప్పుడు దేనికి తోడుగా ప్రతిపక్షాలు కూడా వరుసపెట్టి ఆందోళనకు సిద్ధమవుతున్నారు పోడు సమస్య పరిష్కారం కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని అంటున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే మళ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు పోడు సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని గిరిజనులు అనుకుంటున్నారట ఈ సూత్రీకరణ బాగానే ఉన్నప్పటికీ అది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుదిబండలా తయారైంది ఇప్పుడు ఈ నినాదం ఊపందుకోవడంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందట తాజాగా పోడు రైతులంతా హుజురాబాద్ తరహాలోనే వీరందరినీ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నారట ఒకవేళ రాజీనామా చేస్తే వీరికి ఇతర పార్టీల టికెట్లు దక్కే అవకాశం లేదు ఇక టీఆర్ఎస్ టికెట్ పైనే బరిలోకి దిగితే గెలుస్తామనే ధీమా లేదు దీంతో వేళ్ల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి తరహాలో తయారైందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయట దీంతో వీరికి రాజకీయ సన్యాసం తప్పదన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం వీరంతా రాజీనామా చేయాలని ఉప ఎన్నిక తప్పదని బాండింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది మరి ఈ వివాదం ఏమలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే